జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి విజయవాడ కృష్ణలంకలోని యువత వైసీపీలో చేరడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. రోజు రోజుకు వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు. పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణలంక 20-21 డివిజన్లకు చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు 20-21 డివిజన్ల కార్పొరేటర్లు శేషు గారు, అదేవిధంగా కుమారి గారు ఒక ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా ఆనందం. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరిస్థితి, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, 950 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి అందించి ఎంతోమంది ప్రజానీకం ఈరోజు లాభపడటం చూసి ఈరోజు యువకులు పార్టీల్లోకి వస్తాం చాలా ఆనందం. ఏదన్నా కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది యువకులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, నూతన విద్యా వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కొత్త విద్యా వ్యవస్థకు కానివ్వండి, పేదవారు పిల్లల్ని చదువుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకునే విధానం చూసి ఈరోజు కేవలం 20-21 తూర్పు నియోజకవర్గంలో అనేక మంది మిగిలిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము ఒకటే గారు ఈ రాష్ట్రంలోనే యువతను ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఏ ముఖ్యమంత్రి అయితే మన చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈరోజు అన్ని విధాలుగా ఎంతోమందితో పోరాటం చేసి ఈరోజు మనకు మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈరోజు అమ్మఒడి రూపంలో కానివ్వండి, విద్యా కానుక రూపంలో కానివ్వండి, విద్యా దీవెన రూపంలో కానివ్వండి, అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్, ఎందుకంటే ఈరోజు జాయిన్ అయిన అనేక మంది గారా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 6వ ఆంధ్ర ద్వారా గ్రామీణ స్థాయిలో యువకుల్ని ప్రోత్సహిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా సీఎం కప్ ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో, వార్డుల స్థాయిలో, సచివాలయం స్థాయి నుంచి గారా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లే విధానం కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం చేస్తున్నారు. ఈరోజు అన్ని విధాలుగా మేము సిద్ధంగా 25వ తారీఖు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకంలోకి వెళ్తున్నారు. కానీ అవతల పక్క సీట్లు తేలక అభ్యర్థులు కరువు అయ్యి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షంలో అభ్యర్థులు కరువు అయ్యి సీట్లు తేలక ఈరోజు గారు వాళ్ళు ఎన్నికలకి సిద్ధం లేకుండా ఎక్కడెక్కడో దాక్కుని ఉంటున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా 175 నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇలాగా ఈరోజు పార్టీలో కొత్తగా వచ్చిన యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉండి రేపు 2024 తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పండి.